फ्रेंड्स चूँ मेमईत उप पचिमिपकाय तीसम तरवा इदेमो अंबली जेसिक तागत चूँगी कोरक इला कोरकी तागतारनम रैतलते इला कष्ट फ्रेंड्स मिपकायल कोरकू अंबल तागतर चूँ मेमईते रागी तीयन को रागना సామలన తీయడానికి వచ్చాము. ఇదిగండి లగేజ్ వచ్చాము. అదిగో మా అత్తగారు చూడండి చుట్టుపక్కన వచ్చేసి కొండలు కదా. ఇదిగండి రాగి వచ్చేసి సామలు అన్నమాట తీస్తాము ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి. సీతాబి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాకేంటి తీసాను నీ చెయ్యి దగ్గర ఫ్రెండ్స్ చూడండి. మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి సామాలు చూసారా ఫ్రెండ్స్. మాకైతే ఈ సంవత్సరం ఇదే ఫ్రెండ్స్ సామలు అయితే తక్కువే అన్నమాట. కోసి కోసి అయితే ఇక్కడ తీసుకొచ్చి పోస్తున్నాం అన్నమాట రాయి మీద ఫ్రెండ్స్. చూడండి అభి పాప అయితే డ్రింక్ బాటిల్ పట్టుకునే తిరుగుతుంది. బేబీ చూడు కొండల మధ్యలో అన్నమాట. ఎత్తైన రాయి దగ్గర అయితే మా పిల్లలు నీటిగా ఆడుకుంటున్నారు ఉక్కుంపేంట దగ్గర ఫ్రెండ్స్. ఈ రాయి దగ్గర అయితే వెచ్చటి గాలి వేస్తూ ఉంటుంది. ఎత్తమైన రాయి కదా. ఎలుగుబంటి పియ్య అన్నమాట ఇలా ఉంటాయండి. మా సేని కాడ చూసారా ఎలుగుబంటి పియ్య ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మేమైతే సామాన్లు కోసామన్నమాట. కొన్ని అయితే పండలేదు ఫ్రెండ్స్, వదిలేసాము. ఇదైతే పండింది అన్నమాట. ఇదిగో జస్సి పాపది అసలైన పాపది అన్నమాట. అభి పాపది కర్ర మోపులు. మీకు నచ్చిందా కర్రల మోపులు? ఇదిగోండి మా అభి పాపకి పాక కట్టాము. ఎంత బాగుంది కదా. ఇదిగోండి అభి పాప పాక అన్నమాట. చూసారా దూరవా మా అభి పాప అయితే అలిగేసింది ఫ్రెండ్స్. చూడండి అభి పాప పాక అన్నమాట. నచ్చిందా? ఎక్కడ వరకు ఉంది వచ్చేసే? నొప్పి లేదా విద్య? ఫ్రెండ్స్ మా అత్తగారు అయితే సామాన్లు కోస్తుంది. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా కోస్తారండి సామాన్లు అన్నమాట. ఈ అవతలదేమో పాక మా మాయగారు ఉన్నప్పుడు కట్టింది. ఇప్పుడైతే కవర్ తీస్తున్నారు కదా అలా ఉంది. కొన్ని అయితే సామాన్లు పండలేదన్నమాట. ఎంచెంచి కోస్తున్నాము. మా ఆయనేమో ఉదయం వెళ్ళేసి పండిపోయింది అనేసి ఫోటో తీసి తీసుకొచ్చాడనమాట. ఫోటోలో పండినట్టే కనిపించింది, పండలేదు. అక్కడ పడుకోండి, పాక దగ్గర పడుకోండమ్మా. విజయ చెల్లికి పడుకోబెట్ట అక్కడ. ఫ్రెండ్స్ అభి పాప పడుకుంది చూడండి, చూపిస్తాను. ఇదిగండి అదిగో కళ్ళు తెరిచే ఉంది చూడండి. ఇదిగో డ్రింక్ బాటిల్ పట్టుకొని పడుకొని ఉంది. నిద్ర వస్తుందమ్మా. ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఉప్పు పచ్చిమిరపకాయ తీసుకొచ్చాము. తర్వాత ఇదేమో అంబలి జెస్సిక తాగుతుంది చూడండి కొరకు. ఇలా కొరికి కొరికి తాగుతారనమాట. మా రైతులు అయితే ఇలా కష్టపడతారు ఫ్రెండ్స్. మిరపకాయలు కొరుకుతూ అంబలు తాగుతారు చూడండి. చూడండి ఫ్రెండ్స్ మేము అయితే ఇదిగో అడ్డ ఆకుల దగ్గర ఇలా చుట్టేసి అయితే అంబలు తాగుతాము చూడండి. మా అభి పాప అయితే పడుకొని ఉంది. ఇదిగో చూసారా
అంబలు తాకుతున్నాం అన్నమాట. పని చేసి అలసిపోయాము, ఆకలి కూడా వేసేసింది అన్నమాట. అన్నం లేదు అందుకే అంబలు తెచ్చుకున్నాం అన్నమాట. మిరపకాయ కొరుకుతుంది చూడండి. మేమైతే చాలా సంవత్సరాల తర్వాత వచ్చేసి మిరపకాయలతో కొరుకుతూ అంబలు తాగుతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా తాగండి, చాలా బాగుంటుంది. ఆ నానమ్మ కోసమైతే అడ్డాకు దగ్గర అంబలు తీసుకెళ్ళి ఇస్తుందన్నమాట. వాళ్ళ నానమ్మ రాగానే మజెస్సీ పాప పేజాడుతుందా ఏం బయట సనా ఏ బాగానే. టమాటా కూడా చాలా బాగా పండి ఉంది చూడండి. మా అత్తగారు అయితే తీసుకొచ్చారు. మేమైతే డ్రింక్ బాటిల్స్ కూడా తీసుకెళ్ళామన్నమాట మధ్యాహ్నం తాగవచ్చు అనుకుని కొండ దగ్గర. ఫ్రెండ్స్ మధ్యాహ్నము అన్నం కన్నా అంబలే కొండ దగ్గర వెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి. మిరపకాయ ఉప్పు తీసుకెళ్ళి నములుతూ అంబలు అయితే తాగండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం పూట అన్నం కన్నా అంబలే బాగుంటుంది. మేమైతే ఎప్పుడు అలాగే తీసుకెళ్తాము. అభి పాపత అయితే వాళ్ళ అక్క కూడా పడుకుంది, ఏంటో గీసినట్టు అనిపించింది, కాళ్ళ దగ్గర రక్తం వచ్చింది అన్నమాట వాళ్ళ అక్కకి. మేమైతే చాలా భయపడ్డాము. కాలైతే రక్తం వచ్చింది, నీట్గా కడిగేసానమాట. జెస్సి పాప అయితే టమాటా నింపుతుంది, వాళ్ళ నానమ్మ తీసుకొచ్చింది అన్నమాట, కవర్లో పేకించేస్తుంది. అభి పాప అయితే లేచింది ఫ్రెండ్స్, చెయ్యి మీద అయితే కాలిపోయి ఉంది, ఒక చేయితోనే పట్టుకుంటుంది. మంట దగ్గర వెళ్ళి ముట్టేసింది అన్నమాట చూడండి. మేమైతే అభి పాప లేచిన తర్వాత వచ్చేసి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. అది అయితే అభి పాప కరల్ మొ టోమీ లేదు పాకలో లోపల దూరపోయి పడుకుంది. రుది దా మేమైతే సేన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాము అన్నమాట. మీ నానమ్మ వెళ్ళిపోయిందేమో, నువ్వు లెగ్గలేదు మరి అందుకే వదిలేసి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ నేనైతే సామాన్ మూట మూసున్నాను అన్నమాట చూడండి. ఉంటదన్న చూడండి పడేసింది కర్రల మోపు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కర్రల మోపు పడేసింది. ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చామన్నమాట. మా జెస్సి పాప మళ్ళీ కరమోపు పడేసిందనమాట చూడండి. మా ఇంట్లో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. పక్క ఇంటి పిల్లలు మా ఇంటికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది దేశ ఈ పాప చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా. మా పక్క ఇంటి పాప అన్నమాట పుల్లో ఎంజాయ్ చేస్తుంది మా జెస్సీతోని రాగానే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఆవిడ.
నేను వీడియో తీస్తాను. ఇప్పుడు వచ్చేసి మా ఆయన వాళ్ళ అమ్మగారు మా అత్తగారు అన్నమాట షామన్లు అయితే తొక్కుతున్నారనమాట. చూడండి ఇలా తొక్కుతారండి. ఆవులతో కూడా తొక్కిస్తారు కానీ మాదైతే కొద్దిగే కదా తొక్కేస్తున్నారు. ఇదిగండి చూడండి షామన్లు అయితే ఇలా వస్తుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంత కష్టపడైతే మా అత్తగారు లేగగానే ఎర్లీ మార్నింగ్ ఇలా తొక్కుతుందన్నమాట షామన్లు. చూడండి తొక్కిన తర్వాత వచ్చేసి కాలుతో తొక్కిన తర్వాత వచ్చేసి ఇలా విసురుకుంటారన్నమాట. తర్వాత ఈ గడ్డి వచ్చేసి ఆవులకి మేతకి వేస్తారు. మా అత్తగారు ఇస్తారన్నమాట. చూడండి ఆవుని తీసుకెళ్ళైతే ఈ గడ్డి లాంటిది సామాన్లు ఏమంటారు దీన్ని దాన్ని తీసుకెళ్ళి ఇస్తుందన్నమాట ఆవులకి. మొత్తం ఆవులైతే అమ్మేసారండి. మాకైతే రెండే ఉన్నాయి. దుక్కి దున్నడానికి మాత్రమే ఉంచారన్నమాట ఆవుల్ని. ఇప్పుడు వచ్చేసి మా అత్తగారు నీళ్ళకి వెళ్ళిందండి. అవుగోండి నీళ్ళు తీసుకొస్తుంది ఆవులకి. అక్కడ పోస్తే అండ దగ్గర పోసిన తర్వాత వచ్చి ఆ గడ్డి మేసిన తర్వాత నీళ్ళు తాగుతాయి అన్నమాట. తీసుకొచ్చి తీసుకొచ్చి అయితే ఇక్కడ పోస్తుంది మా అత్తగారు. ఇదేమో ఇంగిలి నీళ్ళు అలా కూడబెట్టి పెడతారండి. ఇంగిలి నీళ్ళు బాగా తాగుతాయి అన్నమాట ఆవులు. మాకైతే ఇంగిలి నీళ్ళు ప్యాక్ చేసి పెడతారు. ఉదయంది సాయంత్రంది ఒక బిందెలు వేసి అయితే పెట్టేస్తారనమాట. అవి అయితే తీసుకొచ్చి పోస్తారు. అప్పుడు మంచినీళ్ళు ఇంగిలి నీళ్ళు కలిపేసి అయితే ఒకేసారి కలిపి పోస్తారు. అంటే మా నయ్యం పాప చెట్టు వెనకలు తాగి సిగ్గుపడిపోతుంది వీడియో ముందుకు. అది ఒరే ఎందుకు రాలా వెళ్తున్నావు దెయ్యం పిల్లల సిగ్గంట.